అన్నా ఇప్పుడు ఉప ఎన్నికలు అయితే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు అయితే వచ్చాయి, ఖమ్మం నల్గొండ వరంగల్ ఉప ఎన్నికలు అయితే వచ్చాయి. ఇక్కడ నుండి తిరుమల మల్లన్న ప్రధానంగా చూసుకున్నట్లయితే అశోక్ సార్, బక్క జెర్సన్ సార్, ఇంకోసారి రాకేష్ రెడ్డి అయితే నిలబడ్డారు. ఎవరికి వేస్తారు, ఎలా ఉంది అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఇది జరగబోయేటటువంటి ఎలక్షన్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది రాజకీయ పదవుల కోసం వచ్చేటటువంటి ఎలక్షన్ కాదు. ఫస్ట్ థింగ్, అంటే ఈ నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు ఎవరైతే ప్రభుత్వం దాకా బలంగా తీసుకుపోయేటటువంటి ఒక గెలం కావాలి. ఎందుకంటే మొన్న కాంగ్రెస్ పార్టీ గెలవాలని చెప్పి అందరం కలిసికట్టుగా కొట్లాడి కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసుకున్నాం. అయినప్పటికీ కూడా నిరుద్యోగుల సమస్యలు అనేవి తీరలేదు. నిరుద్యోగుల సమస్యలు తీరలేదని చెప్పి నేను ఎట్లా చెప్తానంటే, ఏప్రిల్లో గ్రూప్ టూ నోటిఫికేషన్ వేస్తానన్నారు, వేయాలి. వేసిన నోటిఫికేషన్ కూడా గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఏ ఒక్క పోస్టులు కానీ పెంచలేదు. మెగా డిఎస్సీ అన్నారు, దగా డిఎస్సీని చేసిర్రు. గురుకుల రీలింక్విష్మెంట్ అప్లికేషన్ ఇవ్వకుండా 3000 మందిని రోడ్డు మీదకి లాగిర్రు. జీవో నెంబర్ 46 అనేది ఎందుకు గవర్నమెంట్ ఎత్తేయలేకపోతుంది, ప్రధానమైనటువంటి ప్రశ్న. ఎందుకంటే జీవో 46 ద్వారా ఒక 2000 సూపర్ న్యూమరిక్ పోస్టులు క్లియర్ చేయరైనటువంటి కాంగ్రెస్ పార్టీ 200,000 ఉద్యోగాలు ఒక సంవత్సరంలో ఇస్తారంటే ఎట్లా నమ్ముతాం? 200,000 ఉద్యోగాలు ఇస్తారంటే మనం ఎట్లా నమ్ముతాం? కాబట్టి మా యొక్క గలాన్ని విప్పేటటువంటి ఒక నాయకుడు, బలమైన నాయకుడు అశోక్ సార్ కాబట్టి చట్టసభల్లో అశోక్ సార్ని ఖచ్చితంగా పంపాలి కాబట్టి జిల్లాల నుంచి తరలివచ్చి అశోక్ సార్కి మద్దతుగా నిలబడ్డాం. ధనం కోసమో వాళ్ళిళ్ళ కోసమో రాలేదు, స్వతహాగా స్వచ్ఛందంగా ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు తెస్తేనే మన యొక్క జీవితాల్లో వెలుగులు నిండుతాయనేటటువంటి ఏకైక ఉద్దేశంతో మాత్రమే ఇంత దూరం రావడం జరిగింది. కాబట్టి మా యొక్క పూర్తి మద్దతు నిరుద్యోగుల తరపున, నిరుద్యోగ జాతి తరపున అశోక్ సార్ని గెలిపించుకుంటాం. ఎమ్మెల్సీగా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూర్చోబెడతాం. మా యొక్క సమస్యలను ప్రభుత్వానికి ప్రభుత్వం దాకపోయేటటువంటి ఒక గలాన్ని తయారు చేసుకుంటాం. కాబట్టి మేము అశోక్ సార్కి మద్దతుగా నిలబడతాం. ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా తనైతే ఒక తిరుమల మల్లన్న చెప్తా ఉన్నా, ప్రజల్లో చైతన్యవంతం తీసుకొని వచ్చాను. ఇప్పుడు ఎమ్మెల్సీ అయితే ఇంకా నిరుద్యోగులు ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ ప్రశ్నిస్తా అని చెప్తా ఉన్నారు, దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తిరుమల మల్లన్న ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీకి యాంటీ టీఆర్ఎస్గా మారి ప్రచారం చేసిండో, ఆ యొక్క టెంపో ఈరోజు ఉందా ఒక్కసారి చెక్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనం డిసెంబర్ 9వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తీన్మార్ మల్లన్న ఎన్నిసార్లు జీవో నెంబర్ 46 గురించి మాట్లాడిండు? అదే జీవో నెంబర్ 46 వాళ్ళు పోతే మీరు నా దగ్గరికి రాకురి, నేనే ప్రత్యక్షంగా లేఖ రాస్తా, ముఖ్యమంత్రికి సైతం లేఖ రాస్తా అని అనడం ఈ సమాజానికి తెలవదా? అంటే తెలంగాణ సమాజంలో నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు అత్యంత బలహీనంగా కనిపిస్తున్నారా? కాబట్టి నువ్వు కొట్లాడుండొచ్చు, కాదని అన్నట్లే, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా నువ్వు అనేక రకాల పోరాటాలు, ఉద్యమాలు చేసి ఈనాడు ఒక రాజకీయ నాయకుడిగా పోయినావు. మళ్ళీ చెప్తున్నాను, తీన్మార్ మల్లన్న అనేటటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు మాత్రమే, నాయకుడు కాదు. హీజ్ అ ప్యూర్ పొలిటికల్ లీడర్. ప్రశ్నించే గొంతుక, అసలు నీకు ప్రశ్నించే గొంతుక రావడానికి ప్రభుత్వం నీది, కాబట్టి ప్రభుత్వం తరపున ఉంటావు. నువ్వు ఎన్ని పార్టీలు మారినావు అందరికీ, తెలంగాణ సమాజానికి అందరికీ తెలుసు. కాబట్టి నువ్వు ప్రశ్నించే గొంతుకలాగా ఉండలేవు. కాబట్టి మేమే మా యొక్క గొంతుకను తయారు చేసుకుంటున్నాం, అది ఓన్లీ అశోక్ సార్ మాత్రమే. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున కొట్లాడేటటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి అది అశోక్ సార్ మాత్రమే. ఓడినా గెలిచినా ఇంకో 20 ఏండ్లు నేను నిరుద్యోగుల కోసం కొట్లాడతా అని చెప్పి ఎవరైనా మీకు అనిపిస్తే, మీడియా వాళ్ళకి మీరు ఎవరైనా అనిపిస్తే తీసుకురండి, మేము నామినేషన్ విత్డ్రా చేసుకుంటాం. అడ్డుపెట్టుకొని పదవిలోకి రావాలని చూస్తా ఉన్నారని, అయితే నిరుద్యోగుల సమస్యలు అన్ని మీరు తీరుస్తాం అని చెప్పి బలమైన హామీని ఇవ్వండి, ఈ రోజే విత్డ్రా చేసుకుంటా అంటుండు సార్. మాకు రాజకీయ పదవుల కోసమో, డబ్బు మీదనో, కాన్వాయ్ల మీదనో ఆశ కాని ఆసక్తి కాని లేదు. ఈ యొక్క దేశంలో, ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద సమస్య ఏంటంటే నిరుద్యోగం. నిరుద్యోగం అనేటటువంటి పేదరికంలోకి నెట్టబడుతుంది, ఆ యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొని పోతుంది. ఈ భారతదేశంలో ఉన్నటువంటి మానవ మూలధనం ఏంటంటే నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు, గ్రాడ్యుయేట్స్, వీళ్ళందరూ. కాబట్టి వీళ్లను నిర్వీర్యపరిస్తే ఈ యొక్క రాజకీయ రంగాన్ని మేము ఏలొచ్చు అనేటటువంటి ఉద్దేశంతో మాత్రమే మమ్మల్ని ఒక అంటరాని వర్గాలుగా తీసుకొని వచ్చి వీళ్ళ యొక్క రాజకీయ ఆధిపత్యం అనేది కొనసాగుతుంది. కాబట్టి ఇక ఆటలు అనేవి చెల్లవు, ఆటలు అనేవి సాగుబాటు కావు. రాకేష్ రెడ్డి ఎలా ఉండబోతా ఉంది సిచ్యువేషన్? బీఆర్ఎస్ పార్టీకి అనేటటువంటి నిరుద్యోగులు వ్యతిరేకంగా కొట్లాడినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తుందని చెప్పి తెలంగాణ సమాజం ఏమాత్రం అనుకోవట్లేదు. దట్ టు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ. ఎలక్షన్ అనేది ప్యూర్ డైవర్సిఫైడ్ చూడాలి. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఒకలా ఉంటాయి, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒకలా ఉంటాయి, దేని ఎలక్షన్ దానిలాగా చూసేటటువంటి ఒక మెచ్యూరిటీ మైండెడ్ అనేది ప్రజలు తయారయ్యారు. కాబట్టి ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ,
కాబట్టి వాళ్ళ ఆలోచనతో చూస్తారు ఎవరు రాజకీయ నాయకుడు, ఎవరు సమస్యల కోసం కొట్లాడుతారు, ఎవరు నిరుద్యోగుల గొంతుకగా మారుతురు, ఎవరు ఉద్యోగుల సమస్యలను తీర్చగలుగుతారు, ఎవరు తన యొక్క ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి మా యొక్క సమస్యల కోసం కొట్లాడతారో వాళ్లకు మాత్రమే మేము అండగా నిలబడతాం. ఈసారి నిలబడతాం, వచ్చేసారి నిలబడతాం, వచ్చేసారి నిలబడతాం, ఎప్పటికైనా మేము అతనితోనే నిలబడతాం. ఇంత బలంగా చెప్తా ఉన్నావు అశోక్ సార్కి ఓటేస్తా అని, ఎందుకు వేస్తాను అని అంటే ఏం చెప్తావు? అశోక్ సార్కి ఎందుకు వేస్తాను? గుడ్ క్వశ్చన్ అన్న. అశోక్ సార్కి నేను, నాది సూర్యాపేట నియోజకవర్గం, ఈ నల్గొండ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో నేను కూడా ఒక మెంబర్, ఒక ఓటర్ని. కాబట్టి నేను ఓటు ఎందుకు వేస్తాను అంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి 200,000 ఉద్యోగాల మేనిఫెస్టో అమలు కావాలన్నా, జియో నెంబర్ 46 ఎత్తి వేయాలన్నా, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలన్నా, డిఎస్సిలో పోస్టులు పెంచాలన్నా, అసలు ఈ నిరుద్యోగుల సమస్యలను ఒక తారాస్థాయికి తీసుకుపోవాలన్నా, ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే 75% స్థానిక రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్పారు. వచ్చి 100 రోజులు అవుతుంది, ఒక్క సిట్టింగ్ జరిగిందా? ఒక్కసారి రివ్యూ చేసుకున్నారా? మీరు రివ్యూ చేయలేదు కాబట్టి, మీరు రివ్యూ చేయరు కాబట్టి మేమే ఒక రివ్యూ కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ కమిటీకి అధ్యక్షుడు అశోక్ సార్. అశోక్ సార్ తెలిస్తే నిరుద్యోగ గొంతుకే నిలబెడతాడు అనుకుంటున్నారా? ఇప్పుడు ఎమ్మెల్సీ అయ్యి అశోక్ సార్ మాత్రం ఈ రాష్ట్రాన్ని మారుస్తాడు, ఈ నిరుద్యోగుల సమస్యలను తీర్చుతారు అనేటటువంటి ఒక అబద్ధపు మాట నేను చెప్పను. కానీ ఈ ప్రభుత్వం నిద్రపోయినటువంటి ప్రభుత్వాన్ని లేపాలంటే ఒక గొంతుక కావాలా, ఒక ప్రెజర్ గ్రూప్ కావాలా, ఆ ఇనిషియేటివ్, ఆ మోటివ్ అనేది కావాలి. ఆ మోటివ్ కోసం మాత్రమే మేము అశోక్ సార్కి ఓటేస్తున్నాం. ఇప్పుడు కూడా చెప్తున్నాం, రూపాయికి అమ్ముడు పోకురి, మద్యం కోసం కాదు విద్య కోసం కొట్లాడరి, మార్పు కోసం కొట్లాడరి. రాబోయేటటువంటి రాజకీయ వ్యవస్థలో సమూల మార్పు కనుక తీసుకురాకుంటే మన యొక్క కుటుంబ వ్యవస్థ, మన యొక్క ఆర్థిక పరిస్థితులు మారవు. కాబట్టి ఒక నాయకుడిని తయారు చేయాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. కాబట్టి మొన్న టీఆర్ఎస్ పార్టీ అత్యంత దుర్మార్గమైన నియంతృత్వ నిరంకుశ పాలనకు నా పునాది తీసేసి ఒక కొత్త ప్రభుత్వానికి నాంది పలికినాం. మళ్ళా ఇక్కడ కూడా ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా అశోక్ సార్ని గెలిపించుకుంటాం, ఖచ్చితంగా మా యొక్క గొంతును చట్టసభల్లో వినిపించుకుంటాం, మా యొక్క సమస్యలు తీర్చుకుంటామని చెప్పి చెప్తున్నాం. ఇప్పుడు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు అయితే వచ్చాయి, పట్టభద్రులు, ఖమ్మం, వరంగల్, నల్గొండ. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే తీర్మర్ మల్లన్న, అశోక్ సార్, ఇంకా రాకేష్ రెడ్డి, బక్క జర్సన్ సార్ అయితే వీళ్ళైతే ప్రధానంగా పోటీలో ఉన్నట్టు. ఎవరు కోటేస్తారు, ఎలా ఉండబోతా? వీళ్ళెవ్వరు, తీర్మర్ మల్లన్న, బక్క జర్సన్, ఇంకా రాకేష్ రెడ్డి కానీ అశోక్ సార్కు పోటీ కాదు. ఎందుకంటే అశోక్ సారు ఎల్లప్పుడూ నిరుద్యోగుల పక్షానే ఉండు. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజాస్వామ్య విధంగా పోరాడి మా కోసం, మా హక్కుల కోసం ఆయన గొంతుకై ఉండు. కాబట్టి మేము ఈరోజు ఆయనని స్వచ్ఛందంగా వేల మందితో తరలి వచ్చాం. నేను సెంట్రల్ నల్గొండ సెంట్రల్ లైబ్రరీ నుంచి వచ్చిన, చాలామంది వస్తారు, వాళ్ళకు వాళ్ళే స్వచ్ఛందంగా వస్తారు. ఈరోజు నిరుద్యోగులంతా కేవలం అశోక్ సార్ అంటే ఉన్నారు. కొంతమంది ఏం దళారులు మాత్రమే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో నిలబడుతున్నారు. ఆ దళారులను తరిమి కొట్టడానికి నిరుద్యోగులు ఏకమై ఉన్నారు. కాబట్టి అశోక్ సార్ని గెలిపించుకోవడం మా బాధ్యత. ప్రశ్నించే గొంతుకనే వస్తున్నా, ఒక జర్నలిస్ట్గా వస్తున్నా, ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ ఉన్నా, ఇప్పుడు వస్తే చట్టసభల్లో కూడా నా గొంతుక వినిపిస్తాను తీర్మర్ మల్లన్న అంటా ఉన్నా, దాన్ని ఎలా చూస్తారు? ఖచ్చితంగా మా కోసమే పోరాడే వ్యక్తి అశోక్ సార్. ఎందుకంటే గతంలో 46 జీవో మీద రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొట్లాడండు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా కొట్లాడండు. ఎందుకంటే ఎవరికీ లాలుచి పడలేదు, ఏ ప్రభుత్వానికి లాలుచి పడలేదు. ఎప్పుడూ నిరుద్యోగుల పక్షాన్ని ఉండు. కాబట్టి మేమంతా ఏకపక్షంగా నిరుద్యోగులం అంతా సారు వెంటే ఉంటాం. ఇంకా బీఆర్ఎస్ నుండి బలపరిచిన రాకేష్ రెడ్డి గురించి ఏం చెప్తారు? ఇక ఇవన్నీ మాకైతే, మా నిరుద్యోగులకైతే ఎవరూ అవపడతలేరండి. మాకు అశోక్ సార్ కనపడుతుండు, అశోక్ సార్కే ఓటేస్తాం. అశోక్ సార్ని ఖచ్చితంగా గెలిపించుకునే బాధ్యత మేము కాదు, మాతో పాటు 10 మంది మా బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ప్రతి ఒక్కరిని బతిలినాడైనా వేపిస్తాం.